స్వాగతం అతిథి కార్యక్రమానికి సుస్వాగతం ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మహిళ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు సమాజంలో మనుషుల మానసిక శక్తిని అభివృద్ధి చేస్తున్నారు ఆమె డాక్టర్ ఎన్ రేణుకాదేవి మన దేశంలో సైకాలజీలోని సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ శిక్షకులలో అతి కొద్ది మందిలో ఒకరు ఈరోజు ఆమెతో నడుస్తూ మాట్లాడుతూ ఆమె సాధించిన విజయాలని తెలుసుకుందాం రేణుక గారు అతిథి కార్యక్రమానికి స్వాగతం మీరు చాలా చిన్న వయసులో అంటే ఇంటర్మీడియట్ చదివే రోజుల్లోనే మీకు పెళ్ళైంది కానీ ఆ తర్వాత ఎల్ఎల్బి చదివారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు పిహెచ్డీ దాకా వెళ్ళారు అంటే చదువు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు చదువు అంటే నాకు చిన్నతనం నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి అయితే దీన్ని నాకు మనసులో నాటింది మటుకు మా నాన్నగారు అని చెప్పాలి బాగా చదువుకుంటే నీకు చాలా పరపతి వస్తుంది నువ్వు నీకు నువ్వు జీవితం బాగా హ్యాపీగా ఉండగలవు ఒకరి మీద డిపెండెన్స్ ఉండదు అని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్తూ వచ్చారు సో ఆ విధంగా నాకు అది నాటుకుపోయింది అనుకోకుండా పెళ్లి జరిగింది సో అప్పుడు ఏంటంటే పెళ్లి ముందర కూడా నేను ఒకే కండిషన్ పెట్టాను పెళ్ళి చేసుకుంటాను కానీ నన్ను చదివించాలి అని సరే అందరూ ఒప్పుకున్నారు పెళ్ళి అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఇబ్బందులు వచ్చాయి చాలా ఇబ్బందులు వచ్చాయి చదువు అక్కర్లేదు పెళ్ళి అయిన వాళ్ళకి అని చెప్పి మా నాన్నగారు కూడా అప్పుడు ఇంత నాకు ఈ బీజం నాటిన వాళ్ళు కూడా అంటే ఎక్కడ నన్ను ప్రోత్సహిస్తే నా పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయో అని ఆయన కూడా వెరక్కి తగ్గారనమాట తగ్గినప్పుడు అప్పుడు మళ్ళీ నేనే ప్రాధాయపడి చెప్తూ వచ్చాను నాన్న నాకు ప్రామిస్ చేసి చేశావు సో యు హ్యావ్ టు సపోర్ట్ మీ అని చెప్పి అప్పుడు ముందు ఒప్పుకోలేదు తర్వాత ఒప్పుకున్నారు అంటే నా ప్యాషన్ చూసి నా గోల్ పవర్ చూసి లేదమ్మా ఓకే అన్నారు సో ప్రతిదీ మా నాన్న సపోర్ట్ చేస్తూ వచ్చారండి అప్పుడు మీరు అన్నారు కదా మీ నాన్నగారు ఎక్కువ సపోర్ట్ చేశారని కానీ పెళ్ళైన తర్వాత మీ ఇన్లాస్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ అయినా వచ్చిందా సపోర్ట్ ఇన్లాస్ దగ్గర ఏం లేదండి సపోర్టు కోఆపరేషను అనేది నిల్ అని చెప్పాలండి అది కాకుండా చాలా ఇబ్బందులు చాలా కష్టాలు పెట్టారండి అందరికీ ఏంటంటే అత్తగారులు కష్టం పెడతారంటారు నా దగ్గర వచ్చేసరికి ఇప్పుడు తోటి కోడలి కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేశారండి ఆవిడికి తను అనుకుందేమో చదవాలని నాకు తెలియదు తను చదువుకోలేకపోయిందో మరి ఏంటో విషయం తెలియదు కానీ ప్రాబ్లం అయితే అక్కడ వచ్చింది ఆ తర్వాత మాకు ఐదుగురు ఆడపడుచులండి చాలా పెద్ద ఫ్యామిలీ మా హస్బెండ్కి ఇంకా ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు సో ముగ్గురు అన్నదమ్ములు జాయింట్ ఫ్యామిలీ అండి మా మామగారి సిస్టర్స్ కూడా ఇద్దరు విడోస్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ అంటే వీళ్ళందరికీ వంట చేసి వెళ్ళాలి అన్నప్పుడు ఫ్యామిలీలో ఏదో ఒక ఒకేషన్ వస్తుంది వస్తుంది నేను రెండోదాన్ని అండి అందువల్ల అక్కడ ఇబ్బంది వచ్చేది ఏంటంటే ఆ ఆవిడ చదువుకోవడం లేదు కదా ఇంట్లో బాగానే ఉంది కదా నువ్వెందుకు వెళ్ళడం అక్కడ ప్రతిసారి పేచీ వచ్చేది కానీ దాన్ని అధిగమించానండి ఎందుకంటే నాకు మనసులో ఉన్న కోరిక చాలా స్ట్రాంగ్ అది ఇది ఎవరినో బాధ పెట్టాలని కానీ లేకపోతే ఎవరి మీదో నా ప్రతాపం చూపాలని కాదు నాకు స్వతహాగా చదువుకోవాలని ఉండింది కాబట్టి ఏ అడ్డంకి వచ్చినా కూడా దాన్ని నవ్వుతూనే అధిగమిస్తూ వచ్చాను ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీలో ఇబ్బందులు పడుతూ మీరు చదువుకున్నారు పిహెచ్డి దాకా కూడా వచ్చారు అలాగే మీ నాన్నగారి ప్రొఫెషన్ అయిన లా కూడా చేసి మీరు లాయర్ గా కూడా దాదాపు పని చేశారు పనిచేశారు అంటే లాయర్గా మీ అనుభవాలు ఏంటి లా చదవాలని నేను అనుకోవాలండి లేదండి మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్గా నేను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను కానీ మా నాన్నగారు ప్రోత్సాహం ఏంటంటే నాకు ఇంత పెద్ద లైబ్రరీ ఉంది నాకు ఒక ఆరు మంది జూనియర్స్ ఉన్నారు సో నా వెనకాల ఎవరైనా వారసుల్లాగా వస్తే బాగుంటుంది అన్నారు అతని ఉద్దేశ ప్రకారం లా చదివానుగా నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదండి చదివిన తర్వాత ఒక పది ఏళ్లలో నాకు ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా లీగల్ పాయింట్ వచ్చినప్పుడు కానీ మనసులో ఒక శోధన జరిగేదన్నమాట మనం రాంగ్ అని ప్రూవ్ చేసేది కరెక్ట్ ఏమో కరెక్ట్ అని ప్రూవ్ చేసేది రాంగ్ ఏమో ప్రతిసారి మనం ఒకరిని తప్పు అని చెప్పి మనం కరెక్ట్ అవ్వడం ఎందుకు ఏదైనా పద్ధతిలో అవతలి వాళ్ళు కూడా కరెక్ట్ అవ్వచ్చు లేకపోతే మనం వాళ్ళని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించవచ్చు అనే పద్ధతి ఇంకేమన్నా ఉందా అలాంటి పని ఏదన్నా ఉంటే నాకు చాలా ఇష్టం అనుకున్నాను అందుకనే కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను రేణుక గారు అంటే మీరు డాక్టర్ కావాలన్న కోరికని ఆ తర్వాత ఆల్టర్నేట్ మెడిసిన్లో పిహెచ్డీ చేశారు ఈ పిహెచ్డీ గురించి మీ ఆల్టర్నేట్ మెడిసిన్ గురించి చెప్తారా నేను డాక్టర్ కావాలనే కోరిక నాకు సైన్స్ చదివినప్పటి నుంచి ఉంది కదండి సో డాక్టరేట్ అంటే ముందర పేరు ముందర డాక్టర్ చూసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి అదొక అభిలాషగా ఉండిపోయింది సో అందువల్లే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్డి చేయాలి అని అనుకున్నాను సో దానికోసమని ఈ కౌన్సిలింగ్ సెంటరు హీలింగ్ సెంటరు ఇవి స్టార్ట్ చేసిన తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్లో చాలా మనకి చదువుకొని దాన్ని ప్రజెంట్ చేసే అవకాశం ఉందని చెప్పి ఆ సబ్జెక్ట్ ఎన్నుకుని నేను దాంట్లో పిహెచ్డీ చేశానండి మీరు రేకీలో కూడా మీకు అనుభవం ఉంది కదా అవునండి రేకీ నేను పదకొండేళ్ళు అయిందండి నేర్చుకుని టూ థౌజండ్లో నేర్చుకున్నాను అప్పటి నుంచి చేస్తున్నాను నేను ఇది అయితే రేకీ చేసేటప్పుడే నాకు మైండ్కి బాడీకి ఉండే కనెక్షన్ అనేది అర్థమైంది అందువల్ల దానివల్ల నేను ఏంటో కూడా తెలిసింది నాకు అంటే మన మనసులో కోరిక ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలము అంటే ఒక థాట్ అనేది బాడీని ఎట్లా మలుస్తుంది ఆ సిచ్యువేషన్లో మనం ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం మంచిది కానీ చెడు కానీ అని తెలిసింది అందువల్ల థింకింగ్కి అట్లాగే మనం తినే ఆహారానికి మన వ్యవహారాన్ని బట్టి మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని నాకు తెలిసిందండి అందువల్ల నేను ఈ హీలింగ్ సిస్టమ్ అనేదాన్ని ఎన్నుకున్నాను రేకీ చేస్తున్నాను క్రిస్టల్ హీలింగ్ కూడా నేర్పుతాను అలాగే డౌజింగ్ పద్ధతిలో కూడా మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది రేడియానిక్స్ కూడా నేను ట్రైన్ అయ్యానండి సో కూడా మనం రేడియేట్ చేయొచ్చు పాజిటివ్ ఎనర్జీని ఇలాంటివన్నీ చేశానండి నేను మీరు లా చదువుతూ అదే ప్రాక్టీస్ చేస్తూ కౌన్సిలింగ్లోకి వచ్చారు ఇందాక చెప్పారు ఎందుకు వచ్చాను అనే దానికి రీజన్ చెప్పారు కానీ ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలోకి సైకాలజీలోకి ఎలా ప్రారంభించారు మీ లైఫ్ని కౌన్సిలింగ్ అనేది ప్రారంభించడానికి మా కొంతమంది ఫ్రెండ్స్కి కొన్ని ఇబ్బందులు వచ్చాయండి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇతర వాళ్ళకు సహకారం లేకుండా వాళ్ళకి ఇబ్బందులు చాలా వచ్చాయి అప్పుడు రేణుక ఏం చేయాలి అని వచ్చినప్పుడు నేను మల్లాది సుబ్బమ్మ గారి దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళానండి తీసుకెళ్ళినప్పుడు నేను అక్కడ రామ్మూర్తి గారు మల్లాది సుబ్బమ్మ గారితో మాట్లాడిన తర్వాత నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది ఏంటంటే ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు మనం దాన్ని ఆబ్జెక్టివ్గా థింక్ చేయలేం దానికి సొల్యూషన్ తీసుకోవాలంటే సో ఎవరిదో ఒకరి సహాయం కావాలి అట్లా నాకు తెలిసి వచ్చింది అందువల్ల నేను వాళ్ళు కూడా నాకు ఇన్స్పైర్ చేశారండి మల్లాది సుబ్బమ్మ గారును రామ్మూర్తి అంకుల్ గారు వాళ్ళ ద్వారా నేను కౌన్సిలింగ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళ సెంటర్లోనే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ వరకు ఎదిగానండి ఆ తర్వాత సొంతంగా నేను పెట్టుకుని చేస్తాను మీరు మైండ్ పవర్ ఇన్స్టిట్యూట్ అని కూడా ఒకటి స్థాపించారు అవునండి దీని ఉద్దేశం ఏంటి అసలు ఈ మైండ్ పవర్ అంటే ఏంటి దీని ద్వారా మీరు ఏం చేస్తుంటారు మైండ్ అంటే మనసుని మనం కంట్రోల్ చేయడం అండి మైండ్ కంట్రోల్ చేయాలి అంటే మనసుని శాసించేది బ్రెయిన్ అండి బ్రెయిన్ని మనం శాసించగలిగితే మన్ని మనం శాసించుకోవచ్చు అదేవిధంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా శాసించేంత మనకు నేర్పరితనం వస్తుంది అనమాట సో బ్రెయిన్ని మనం కంట్రోల్ చేయాలి అంటే బ్రెయిన్ వర్క్స్ త్రూ మైండ్ బ్రెయిన్ ఈజ్ ఎ ఫిజికల్ ఆర్గన్ మైండ్ ఈజ్ ఏ ఫంక్షనల్ ఎంటిటీ సో ఆ ఎనర్జీ ప్యాటర్న్ ఎలా మార్చుకోవాలి మైండ్ అనే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చా మామూలుగా మనకి చెప్తారు మైండ్ అంటే ఎవరు కంట్రోల్ చేయలేరండి అది కోతి లాంటిది దాన్ని కంట్రోల్ చేయడం కష్టం మెడిటేషన్ చేస్తే మనం గుహల్లోకి ఎక్కడికో వెళ్ళి కూర్చోవాలి మనం మామూలుగా సాంసారీకులం చేయలేము ఇవన్నీ అంటుంటారు కానీ మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ఈజీ అండి అయితే మనసు ఏదైతే కోరుతుందో అదే మనం చేయగలుగుతాం మనస్సుతో ఊహించిందే మనం సాధించగలుగుతాం అది నేను నా జీవితంలోనే ప్రాక్టికల్గా ఒక్కొక్క స్టెప్లో అనుభవించాను కాబట్టి అది చేయడం నాకు చాలా ఈజీ అందువల్ల నేను అది ఎన్నుకున్నానండి అందుకనే మైండ్ పవర్ ఇన్స్టిట్యూట్ స్థాపించాను అక్కడ నేను మైండ్ ట్రైనింగ్ సెషన్స్ చేస్తానండి కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తాను అట్లాగే మైండ్లో మనం ఏం థింక్ చేస్తే మన అవతలి వాళ్ళకి మనం కన్విన్స్ చేయగలుగుతాం అట్లాగే మనని మనం బాగు ఎలా పరుచుకోగలుగుతాం ఇవి చెప్తామండి అంటే ఈ మీరు చాలా ఈరోజు మన హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మైండ్ పవర్ ద్వారా చాలా ప్రసిద్ధులు కానీ ఇందులో మరొక టెక్నిక్ సిల్వా మెథడ్ అని ఉంది సిల్వా మెథడ్లో కూడా మన ఇండియాలో ట్రైన్ అయి ట్రైన్ అయినటువంటి అతి తక్కువ మందిలో మీరు ఒకరు అసలు ఈ సిల్వా మెథడ్ అంటే ఏంటి మీరు దీని పట్ల ఎలా ఆకర్షించబడ్డారు యుఎస్లో హోజే సిల్వా అనే అతను ఈ పద్ధతిని స్టార్ట్ చేశారండి అతను ఇరవై రెండేళ్ళు రీసెర్చ్ చేశారండి అంటే హిప్నాసిస్ సైకాలజీ మెడిటేషన్ ఇవన్నీ కలిపి తను తన పిల్లలకి మంచిగా మార్క్స్ రాకపోతే వీళ్ళ గ్రేడ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని ఈ పద్ధతులన్నీ అనుసరించి ఒక మెథడ్ని తయారు చేశారు అంటే ఒక్కొక్క బ్రెయిన్ పార్ట్ని యాక్టివేట్ చేస్తూ ఒక్కొక్క ఎక్సర్సైజ్ క్రియేట్ చేశారు టూ డేస్ వర్క్షాప్ ఉంటుంది దాంట్లో అది చేసిన తర్వాత మనం మనకే తెలుస్తుంది మనకి ఎంత మైండ్ పవర్ ఉండింది ఇప్పుడు మనం దాన్ని ఎంత ఇంప్రూవ్ చేసుకోగలిగామనేది అందువల్ల ఈ టెక్నిక్స్ నేను ఆకర్షింపబడ్డాను ఇది ప్రాక్టికల్ వర్క్షాప్ అనమాట సో ఊరికే చెప్పడం కాదు పుస్తకాలు చదవడం కాదు మనం ప్రాక్టికల్గా నేర్చుకోవచ్చు సో ఇది సైంటిఫిక్గా ఇవాల్వ్ అయ్యి డెవలప్ చేసి చెప్పారు చేశారు కాబట్టి అందుకని నేను ఆకర్షింపబడ్డాను ఆ తర్వాత దాంట్లో ట్రైనింగ్గా బేసిక్ లెక్చర్ చేసే సిరీస్ చేశాను అట్లాగే అడ్వాన్స్డ్ కోర్స్ చేశాను ఆ తర్వాత మా దగ్గర ఇక్కడ నలుగురు ట్రైనర్స్ ఉన్నారండి అప్లై చేశాను ఇంకా కొంచెం వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఈ సిల్వా మెథడ్ గురించి చాలా విషయాలు చెప్పారు కదా మీరు ఎలా ట్రైన్ అయింది అసలు ఈ సిల్వా మెథడ్ ఉపయోగాలు ఏంటి మీరు ఎలాంటి మీరు ట్రైనింగ్ ఇచ్చిన మీరు ఇండియాలో మీరు చాలామందికి మీద నేర్పుతున్నారు ఇప్పుడు వీటి వల్ల వాళ్ళు ఎలాంటి లాభాలు పొందుతున్నారు ముందు వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం కోసం వస్తారండి నిద్ర రావడం లేదని వస్తారు లేకపోతే కాన్సన్ట్రేషన్ లేదని వస్తారు లేకపోతే మాకు మెమరీ ఇంప్రూవ్ చేయాలి మా పిల్లలకి అని వస్తారు లేకపోతే కొంతమంది మేము అనవసరంగా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నామండి ప్రతి చిన్నదానికి అంటారు వాళ్ళు వచ్చేటప్పుడు మటుకు ఒకే సమస్యతో వస్తారండి అయితే దీంట్లో ఏంటంటే ఉపయోగాలు టెక్నిక్స్ అనేవి టూల్స్ అండ్ టెక్నిక్స్ మనం స్లీప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అవతలి వ్యక్తి ఎంత దూరంగా ఉన్నా వాళ్ళని మనం హీల్ చేసే అంత లెవెల్ వరకు స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయండి అందువల్ల ఏంటంటే ఒక్క బెనిఫిట్ కోసమని వాళ్ళు వస్తారు వాళ్ళ ప్రాబ్లం ఒకటే ఉంటుంది అయితే ఈ వర్క్ అన్నీ చేయాలి ఖచ్చితంగా అది చేసేటప్పటికి వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ అనేది మ్యాక్సిమమ్కి పెరుగుతుంది సో యూ విల్ బీ యూజింగ్ మోర్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ మోర్ ఆఫ్ యువర్ బ్రెయిన్ దానివల్ల ఏంటంటే ప్రతి వ్యక్తికి స్వతహాగా ఉన్న జీనియస్ క్వాలిటీస్ ఉంటాయి అవి బయటకు పడుతూ ఉంటాయండి వాళ్ళు వచ్చేది మటుకో ప్రాబ్లం సాల్వింగ్ కోసమే కానీ వాళ్ళు పోయేది మటుకో క్రియేటివ్ పర్సన్ గా వెళ్తారన్నమాట అది ఈ పద్ధతిలో ఉన్న అంటే వర్క్ షాప్ అన్నారు కదా మీరు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఎంతసేపు ఉంటుంది ఎలా ఉంటుంది ఇది రెండు రోజులు వర్క్షాప్ ఉంటుందండి శనివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది ఏడు ఎనిమిది వరకు మళ్ళీ అట్లాగే ఆదివారం కూడా పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిది నుంచి మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ డే ఆదివారం ఎనిమిది వరకు ఉంటుందండి అంటే ఎలాంటి ఈ వర్క్షాప్ లో మీరు ఎలాంటి టెక్నిక్స్ నేర్పుతారు వాళ్ళకి అంటే మీకేమో అభ్యంతరం లేకపోతే వన్ ఆర్ టూ మాకు చెప్పచ్చు ఇట్లా ఉంటుంది ట్రైనింగ్ అనేది వాట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇట్ ఈస్ ఖచ్చితంగా అండి ఇది యాక్చువల్లీ దీన్ని వచ్చి ఏమంటాం అంటే డైనమిక్ మెడిటేషన్ అంటాం డైనమిక్ మెడిటేషన్ ఎలా చేయాలి మెడిటేషన్ ఎలా చేయాలంటే పదిహేను ఇరవై ఏళ్ళు పడుతుంది ఓన్లీ టు సిల్ స్టిల్ యువర్ మైండ్ దీంట్లో స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ స్టెప్స్ ఫాలో అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ లెవెల్ ఆఫ్ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీకి వెళ్త వెళ్ళగలుగుతారు ఆ బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు మేము ప్రోగ్రామింగ్ చేస్తాం మెంటలీ ఈ టెక్నిక్స్ టూల్స్ స్లీప్ మెకానిజం అంటాం స్లీప్ మెకానిజం అంటే ఏంటి ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఏదన్నా పనిని పనే పదే 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 చేసినప్పుడు బాగా విసిగి చెంది ఇంకా నాకు రెస్ట్ కావాలి అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే నిద్రపోతాం దానికి ఒక టెక్నిక్ ఉంది అట్లాగే ఏమైనా పోయిన వస్తువులు ఉన్నాయనుకోండి వాటిని మనం గుర్తు తెచ్చుకోవాలి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పెట్టాము అని దానికి ఒక టెక్నిక్ ఉందండి దాంట్లో ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం రాత్రి పడుకునే ముందు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం మళ్ళీ పొద్దున్న లేచిన వెంటనే మిగతా హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగడం దానికి ఒక మైండ్ ప్రోగ్రామింగ్ చేసి పడుకోరు పడుకునే ముందర డెబ్బై రెండు గంటల ముందు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇవన్నీ మీరు ఆ వర్క్ షాప్లో వర్క్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా వాళ్ళకి ప్రోగ్రామ్ చేస్తాము వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయండి అక్కడ కూడా చేస్తారు ఒక వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లం కోసం చేస్తారు అంటే ఆ వర్క్ షాప్ అయ్యే లోపలే వాళ్ళకి ఆన్సర్ కూడా వస్తుంది అన్నమాట రేణుక గారు మీరు ఇన్ని ఎక్సర్సైజ్లు ఇన్ని వర్క్షాప్లు చెప్పారు కదా కానీ సైకాలజీ కౌన్సిలింగ్ ఇలాంటి వాటిల్లో సిల్వా మెథడ్ లాగానే మనిషి మైండ్ కంట్రోల్ చేయడానికి లేకపోతే సక్సెస్ సాధించడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఎన్ఎల్పి లాంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఉన్నాయి మరి ఇన్ని టెక్నిక్స్ ఉన్నప్పుడు మీ సిల్వా మెథడ్ వాటికంటే ఎలా డిఫరెంట్గా ఉంటుంది ఎలాంటి ప్రత్యేకతలు కలిగి ఉంది ఈ టెక్నిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సిల్వాలో ఉన్న టెక్నిక్స్ని వాడు డెవలప్ చేసి అలాంటి టెక్నిక్కి వివిధ రకాలుగా ఉపయోగాలు చూపించారండి సిల్వాలో హిప్నాటిక్ టెక్నిక్ ఉంది హౌ టు రిలాక్స్ జనరలీ అని ఉంది హౌ టు రిలాక్స్ ఫిజికలీ మెంటలీ ఎమోషనలీ అని ఉంటుంది అట్లాగే ఎన్ఎల్పి ట్రిగర్ మెకానిజమ్స్ కూడా సిల్వాలో ఉన్నాయండి ఎన్ఎల్పి తర్వాత వచ్చిందండి ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో వచ్చిన మెథడ్ సిల్వా మెథడ్ అనేది దాంట్లో ఒక టెక్నిక్ మటుకు ఉంది ట్రిగర్ మెకానిజం అని ఆ దాని బేసిస్ మీదే మిగతా ఇప్పుడు వచ్చినవన్నీ ఎన్ఎల్పి టెక్నిక్స్ ఉన్నాయండి సో మేము ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు బేసిక్ నుంచి కవర్ చేస్తాం కాబట్టి ఈ ఆల్మోస్ట్ మెడిటేషను సైకలాజికల్ రెమెడీసు హిప్నాటిక్ సజెషన్స్ ఆటో సజెషన్స్ అలాగే ఎన్ఎల్పి టెక్నిక్స్ అన్నీ కలిపిన ప్రోగ్రామ్ అందువల్ల ఇది డిఫరెంట్ అండి సో మీరు దిస్ ద బెస్ట్ అంటారు అందుకనే అది నా అండ్ గోల్ అండి గారు మీరు ప్రేరణలో వెల్లు అని ఒక పుస్తకం రాశారు అంటే నుంచి ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ అండి ఒరిజినల్గా గుజరాతీ కదా ఇంగ్లీష్ నుంచి తెలుగులో రాశారు అది పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా సంవత్సరాల క్రితం రాశారు దాదాపు ఐదారు ఏళ్ళై ఉంటుంది మైండ్ మీద నాట్ పర్సనాలిటీ కాదండి ఆ పుస్తకం గురించి చెప్తారా ఆ పుస్తకం నేను జితేంద్ర అడియా గారు రాశారండి గుజరాతీలో తర్వాత అతను దాన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు వేరియస్ భాషల్లో చేశారు ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది ప్రతి వ్యక్తి చదివితే బాగుంటుంది అని అనిపించింది చాలా సులభంగా అర్థమయ్యి మనసు అంటే ఏంటి అని రాశారు సార్ అందువల్ల ఏంటంటే ఈ పుస్తకం తెలుగులో ఉండాలి అన్న ఉద్దేశంతో నేను రచయిత్రిని కాకపోయినా అలవాటు లేకపోయినా అది ట్రై చేసి రాశానండి అంటే ఈ రోజుల్లో చాలా వరకు మనకి తెలుగు ఇంగ్లీష్ నుంచి ఇతర భాషల్లో నుంచి ట్రాన్స్లేషన్స్ ఈ మైండ్ మీద కానివ్వండి వ్యక్తిత్వ వికాసం మీద కానీ చాలా పుస్తకాలు వస్తున్నాయి కానీ మీరు ఒక మంచి అటెంప్ట్ చేశారు ఆ తర్వాత ఎందుకు చేయలేకపోయారు చేయాలనే ఉద్దేశం ఉందండి కాకపోతే ఈసారి నేను స్వతహాగా నేనే రాయాలనే ఉద్దేశం ఉంది అది కూడా మైండ్ మీదే రాయాలని అనుకుంటున్నాను వీలైతే పర్మిషన్ తీసుకుని సిల్వా మైండ్ కంట్రోల్ మెథడే తెలుగులో రాయాలి అని అనుకుంటున్నాను అంటే సిల్వా మైండ్ మెథడ్ అనేది ఇంతవరకు మన భారతీయ భాషల్లో కూడా ఉందో లేదో కూడా సరిగ్గా తెలియదు ఇంగ్లీష్ లోనే ఉందండి వేరే భాషల్లో లేదు లేదండి అంటే తెలుగులోకి చాలా త్వరగా వస్తుందని మనం ఆశించవచ్చు దానికి కంపెనీ నుంచి పర్మిషన్ కావాలండి వివిధ భాషల్లో ఉంది వేరే దేశాల్లో మన దేశంలో భాషల్లో లేదు బేసికల్లీ ఇక్కడ ఇంగ్లీష్లోనే చేస్తున్నాము ఆ హోసే సిల్వార్ రాసిన పుస్తకాన్నే ట్రాన్స్లేట్ చేయాలి అని అనుకున్నాను వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే కనుక నేను సబ్జెక్ట్ అదే పెట్టుకుని నేను స్వతహాగా రాద్దామన్నా మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ మైండ్ ట్రైనర్ సిల్వా మెథడ్ అలాగే ఒకప్పుడు లాయర్ ఇవన్నీ కాక మీలో మరో కోణం ఏంటంటే మీరు బిజినెస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అనేది పెట్టి బిజినెస్లో కూడా మీరు ఉన్నారు అంటే ఆ కన్సల్టెన్సీ ద్వారా మీరు ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇది బేసికలీ కన్సల్టెన్సీ అని పెట్టలేదండి ఫస్ట్ కౌన్సిలింగ్ కావాలి వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్ కావాలని బిమ్స్ డైరెక్టర్ వచ్చారు కౌన్సిలింగ్ సెంటర్ కావాలి లోకల్గా స్టూడెంట్స్ పంపించడానికి మర్చండి నేవీ కానీ సో కౌన్సిలింగ్ సెంటర్గా ఫస్ట్ ప్రారంభించాము తర్వాత వీ కెన్ సెండ్ అండ్ స్టూడెంట్స్ అనేది వాళ్ళ తర్వాత బిజినెస్గా ఇచ్చారండి అందుకని కౌన్సిలింగ్ సెంటర్గా పెట్టి మేము కన్సల్టెన్సీ నడుపుతున్నామండి దాన్ని అంటే ఇప్పుడు కూడా అది నడుస్తూ ఉంటుంది ఆ కన్సల్టెన్సీ అనే అండి ఆ కౌన్సిలింగ్ సెంటర్ అనేవండి మీరు యాక్టివ్గా కొన్నాళ్ళు ఫారిన్ యూనివర్సిటీస్తో ఇంజనీరింగ్ చేయించడం అలాంటి యాక్టివిటీస్ కూడా మీరు నిర్వహించారు కదా అవునండి అప్పుడు బ్రిడ్జింగ్ కోర్సెస్ ఇండియాకి తేవాలని ఇక్కడ నుంచి చాలామంది పిల్లలు యూఎస్కే వెళ్ళి చదువుకుంటున్నారు తరగతి వాళ్ళకి అది కష్టం అందువల్ల ఏమనుకున్నానంటే ఇక్కడే మనకి బ్రిడ్జింగ్ కోర్స్ ఉంటే అమెరికన్ డిగ్రీ మన ఇక్కడ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి కనుక చేయగలిగితే చాలామంది పిల్లలకి ఉద్దేశం ఉన్న వాళ్ళకి బయటికి వెళ్ళలేని వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకున్నాము అది దానికి చాలా క్లిష్టమైన రూల్స్ చాలా డిఫికల్ట్గా పెట్టారు అందువల్ల దాన్ని చేయలేకపోయాం సో ఇన్ని యాక్టివిటీస్ నిర్వహించడానికి మీ కుటుంబం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కుటుంబం నుంచి తప్పకుండా సపోర్ట్ ఉందండి కుటుంబ సపోర్ట్ లేకుండా చేయడం కష్టం బేసికలీ మా బ్రదర్స్ చాలా హెల్ప్ చేస్తానండి అలాగే మా మదర్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అట్లాగే మా బాబు చాలా కోఆపరేట్ చేస్తాడు ఏ విషయంలో అయినా కూడా మనం ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు మంచి సలహాదారుగా నాకు వ్యవహరిస్తాడండి అందువల్ల ఇవన్నీ చేయడం ఈజీయే ఇన్ని రంగాల్లో ఉన్న మీకు అనేక పురస్కారాలు వచ్చినాయి చాలామంది అదే ఎంటర్ప్రెన్యూర్ అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ బిజినెస్ వీటిల్లో అంటే మీకు ఇప్పటిదాకా వచ్చిన పురస్కారాల్లో మీరు చాలా గర్వంగా ఫీల్ అయ్యేది దాని గురించి చెప్తారా గర్వంగా ఫీల్ అయింది అనేది లేదండి అది గుర్తింపు వచ్చిందనే చెప్పాలి గుర్తింపు వచ్చినందుకు ఇంకా నేను ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది ప్రత్యేక గుర్తింపు అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని ఇచ్చారు ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అంటే నేను ఇంకా ఎదగాలేమో ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అని వచ్చిన దానికి అని అనిపిస్తుంది తప్ప దానివల్ల నాకు ప్రౌడ్ అనేది ఎక్కడ రాలేదండి ఈ స్టేజికి రీచ్ అవ్వాలి అని అట్లాంటివి ఏమైనా యాంబిషన్స్ ఉన్నాయా అవార్డు రావాలని పని ఎప్పుడు చేయలేదండి ఒక రచయితలు జ్ఞానపీఠ అవార్డు రావాలనుకుంటారు లేలాకారులు సంగీత నాటక అకాడమీలో ఇలా ఇలా ఉంటాయి ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఒక టాప్ రికగ్నిషన్ ఆనర్స్ అనేవి మనం ఎప్పుడైనా మనం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుందండి మనం ఎంత దానికి కాంట్రిబ్యూట్ చేస్తామో ఒక సంస్థకి కానీ ఒక ఆస్పెక్ట్ కానీ సొసైటీకి కానీ మనం చేసే పనిలో కానీ మనం ఎప్పుడైతే కాంట్రిబ్యూషన్ మన తాహత్తుకి మించినా కూడా ప్రయత్నించి చేస్తూ ఉంటామో వెన్ యూ డూ సంథింగ్ దెన్ ఆర్ ఆనర్డ్ సో ఆనర్ పర్సే మనకేమి ఇవ్వదండి మనం చేసిన దానికి గుర్తింపే తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఆనర్ రాదండి ఇచ్చిన వాళ్ళకు వస్తుంది సో ఇవ్వడమే ధ్యేయం కాబట్టి ఇస్తూనే ఉంటాం దానికి సంబంధించిన ఇంకా ఏమైనా అవార్డ్స్ ఉంటే వస్తాయేమో రేణుక మీరు ఆల్మోస్ట్ ద హోల్ డే బిజీగా ఉంటారు ఇలాంటి యాక్టివిటీస్తో వీటికి ఒక స్పెసిఫిక్ టైమింగ్స్ ఉండదు సో ఇవే కాకుండా మీరు చెప్పిన మనం ఇప్పుడు మాట్లాడుకునే కాకుండా అదర్ దాన్ దిస్ సైకాలజీ వీటన్నిటికి ఇవి కాకుండా మీకు ఏమైనా ఇతరత్ర సీరియస్ హాబీస్ అంటే ఏమైనా ఉన్నాయా హాబీస్ ఉన్నాయండి పుస్తకం చదవడం పుస్తకాలు చదవడం చాలా మంచి హాబీగా అనుకుని చిన్నప్పటి నుంచి అది డెవలప్ చేశాను నేను అది కాకుండా వంటలు ట్రై చేయడం కొత్త కొత్తవి అది కూడా ఒక హాబీ అట్లాగే శారీ డిజైనింగ్ జ్యువెలరీ డిజైనింగ్ ఇవి కూడా నా హాబీస్ అండి అంటే ఏం చేస్తారు డిజైనింగ్ అంటే ఏవైనా ఓల్డ్ జ్యువెలరీ ఉంటుందండి మన ఫ్యామిలీ సర్కుల్లో కానీ ఎవరికైనా ఇప్పుడు ఆ ఫ్యాషన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోతాయి సో వాటిని ఎలా మళ్ళీ కొట్టకుండా ఇప్పుడు గోల్డ్ ఉంటుంది దాన్ని పాడు చేయలేము మళ్ళీ మళ్ళీ రీమోడల్గా దాన్ని ఎట్లా మళ్ళీ అడ్జస్ట్ చేసి కొత్తవి చేయాలి అది అట్లాగే శారీస్ శారీస్లో ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ వెరైటీ బార్డర్స్ వస్తున్నాయి దానికి ఇంకా కొత్తగా ఏం యాడ్ చేస్తే బాగుంటుంది అట్లా శారీ డిజైనింగ్ అవి చేస్తానండి రేణుక గారు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు విండుంటే ఈ సైకాలజీలోనే మీరు చాలా విద్యలు నేర్చుకున్నారు అలానే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ నేర్చుకున్నారు ఇంకా జియోపతిక్ మైండ్ ట్రైనింగ్ నేర్చుకున్నారు జియోపథిక్ స్ట్రెస్ నేర్చుకున్నారు ఇలా ఎన్నో విద్యలు నేర్చుకున్నారు ఇప్పుడేమో కొత్తగా ఈ సిల్వా మెదడ్లోకి వచ్చారు సో ఫైనల్గా మీరు ఎందులో సెటిల్ అవుతారు ప్రజలకి ఎందులో సేవ చేయగలుగుతారు ప్రజలకి నేను మైండ్ ట్రైనర్గానే తెలియాలి అని నా ఉద్దేశం అండి ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది ప్రతి వ్యక్తికిను ఆ మైండ్ వల్లే ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను ఆ మైండ్ని ఉపయోగించడం తెలుసుకున్నందు వల్లే ఇక్కడ ఉన్నాను వేరే విద్యలన్నీ అవి నా అంబిషను ప్యాషన్ వల్ల నేర్చుకున్నానండి హాబీస్కుల్లాగా కూడా నేర్చుకున్నాను సిల్వా మెథడ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు దానివల్లే నేను వేరే వాళ్ళ జీవితాలు బాగుపడ బాగు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ సిల్వా ట్రైనర్ కానీ యాజ్ ఎ ఉమెన్ ఒక లాయర్గా ఒక కౌన్సిలర్గా ఈరోజు సమాజంలో స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు సో వాళ్ళ సమస్యల పరిష్కారానికి మీరు మీకు తెలిసిన విద్యల్ని మీ నాలెడ్జ్ని ఏ విధంగా ఉపయోగపడు ఉపయోగించబోతున్నారు ఆల్రెడీ నేను చేస్తున్నది అదే అండి నా కౌన్సిలింగ్ సెంటర్లో అనేక రకాల సమస్యలతో వచ్చే లేడీస్కి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను లీగలీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటారు లీగల్ గైడెన్స్ ఇస్తాను అట్లాగే మానసికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సరి అయిన దగ్గర కూడా పంపుతుంటాను ఇఫ్ దెర్ ఆర్ ఎనీ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ సో యామ్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్ దట్ ఐ క్యాన్ ఈ రంగంలో హైదరాబాద్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే చాలామంది కౌన్సిలర్సు సైకాలజిస్టులు చాలా ఎన్ఎల్పి కానీ ఇందాక మీరు చెప్పిన వాటిల్లో చాలామంది ఉన్నారు యాజ్ ఏ ఉమెన్ ఒక మహిళగా ఈ పోటీని ఎలా తట్టుకుంటున్నారు మీరు ఎలా నిడ నిలబడగలుగుతున్నారు నేను ఎప్పుడూ ఎవరితో పోటీ పడలేదండి పడను కూడా ఎందుకంటే పోటీ అనేది ఇతరులతో ఎప్పుడు ఉండదండి మనం చేసే దాన్ని మనం ఇంకా బెటర్గా ఎప్పుడు చేస్తుంటామో దాన్నే నేను పోటీగా భావిస్తాను సో నాకు నేనే పోటీ ఇవాళ నాకు ఎంత లెవెల్ ఉందో నెక్స్ట్ డే ఇంకా దానికి ఇంప్రూవ్ అవ్వాలి ఇవాళ నా స్కోర్ ఎంత ఉంది దానికంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అందుకని నేను ఎప్పుడు ఎవరిని కాంపిటేటర్గా భావించలేదండి ఇందాకన్నారు ఆంధ్రప్రదేశ్లో అందరూ సిల్వా మీద నేర్చుకోవాలి అని అవునండి అలా నేర్చుకున్న రోజున మీరు మన రాష్ట్రాన్ని అట్లీస్ట్ ఏ విధంగా ఊహిస్తున్నారు ఎలా ఉండబోతుంది చాలా ప్రశాంతమైన స్థితిలో ఉంటారండి ప్రతి మనిషిను ఎందుకంటే పోటీతత్వం ఉండదు మీకు చెప్పినట్టుగా నాకేం కావాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు ఎవరు వాళ్ళ దోవను పెంచుకుని పోతుంటారు సో ఫోకస్ ఎప్పుడైతే మనకి మనం సాధించాలన్న ధ్యేయం వైపు ఉంటుందో అప్పుడు ఇతరులు ఏవి ఉన్నా కూడా అడ్డంకులు కానీ ఇబ్బందులు కానీ అవి కనబడవండి మనకు ఎందుకంటే వేర్ యు ఫోకస్ యువర్ మైండ్ దే ద ఎనర్జీ ఫాలోస్ సో ఎనర్జీ ఫాలోస్ థాట్ ప్రతి వ్యక్తి మనం ఆలోచిస్తున్నాము కానీ ఇతరుల కోసం ఆలోచిస్తున్నాం లేకపోతే ఇతరులు మన కోసం ఏమనుకుంటున్నారని ఆలోచిస్తున్నాం సో దెర్ ఈజ్ ఎ కంట్రోల్ హౌ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ కన్సిస్టెంట్లీ అంటే మన కోసం మనం థింక్ చేయడం కాన్షియస్గా పాజిటివ్గా థింక్ చేయడం అది నేర్చుకుంటే ఎవరైనా బాగుపడతారంటే ఆఖరిగా ఒక్క ప్రశ్న యాజ్ ఎ ఉమన్ యాజ్ కౌన్సిలర్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ట్రైనర్ ఆర్ యాజ్ ఏ సిల్వ మెదడ్ ట్రైనర్ ఏ విధంగా అయినా సరే జీవితంలో మీ లక్ష్యం ఏంటి మీరు సా ఏం సాధించాలనుకుంటున్నారు మీకంటూ ఏమైనా గోల్ ఉందా ఏమిటది ప్రత్యేకంగా నా గోల్ అంటూ ఏం లేదండి నేను పీస్ఫుల్గా ఉండాలి నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పీస్ఫుల్గా చూడాలి ఇది నా మెయిన్ గోల్ అండి అందువల్ల నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను ఎందుకంటే దిస్ గేవ్ మీ పీస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా కష్టాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి నాకు ఉండినయి కానీ నా మనసును నేను కంట్రోల్ చేసుకుని నేను నా గోల్ మీద ఫోకస్ చేసుకుని బతకడం నేర్చుకున్నాను సో ఇది సాధ్యం అని నాకు తెలుసు అనుభవంలో అందువల్ల అందరూ మెంటల్ పీస్తో ఉండాలి అది మెయిన్ ఎయిమ్ అండి నాది ఎవ్రీ వన్ షుడ్ బి హ్యాపీ అండ్ హ్యావ్ మెంటల్ పీస్ సో రేణుక దాట్స్ మై గోల్ సో రేణుక గారు ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మీరు ప్రశాంతంగా ఉండి మీ చుట్టూ ఉన్న మా అందరికీ ప్రశాంతతను కల్పిస్తారని ఆశిస్తూ ఎన్నో విషయాలు తెలియజేసినందుకు దూరదర్శన్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్